ఏ రహస్యమునకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామము నిమిత్తముగా మహిమపరచినట్లు నీ పరిశుద్ధాత్మ వేసిన చేత మా హృదయంలో తలంపులను పవిత్రపరచమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమెన్. అందరూ కలిసి ప్రార్థన చెప్పుదాము. సహోదరి సహోదరులారా, దేవుడు మీకు పరిశుద్ధ వాక్యం వినుటకును ప్రభు యొక్క శరీర రక్తము పుచ్చుకొనుటకును మనం కూడి వచ్చున్నాము. కాబట్టి మోకాలోని మౌనముగా మనల్ని మనం పరీక్షించుకొని పశ్చాత్తాపముతోనూ విశ్వాసముతోనూ ఆయన సమీపించినట్లు దేవుని కృప కలుగుదాము. మన పాపముల నిమిత్తము వాస్తవగాను పట్టుదలతోను పశ్చాత్తాపపడి మన పొరుగువారిల ప్రేమయు స్నేహము కలిగి ఉండి ఇక దేవుని ఆత్మలు అనుసరించుచు ఆయన పరిశుద్ధ మార్గం నడుచుకొనుచు కృత నడవడికల వారోటకు నిశ్చయించుచున్న మనము మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మన సమాధాన పరచబడవాలని సర్వశక్తిగల దేవుని యొక్క మన పాపములను దీన మనసుతో ఒప్పుకుంటున్నాము. యేసుక్రీస్తు ద్వారా తనకు నిజముగా మరియు వారందరికీ దేవుడు అనుగ్రహించి కృపావాక్యము నుండి ప్రయాసపడి భారం మోసుకొనిచిన సమస్త జనులారా, నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించను గాక ఆయన తన అదిత్య కుమారుడిగా పుట్టిన వాళ్ళు విశ్వాసించిన ప్రతి వారు నశింపక నిత్య జీవులు పొందినట్లు ఆయన అనుగ్రహించును. పాపులను రక్షించటకు యేసుక్రీస్తు లోకంకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణా అంగీకారం యోగ్యమై ఉన్నది. ఎవరైనా పాపం చేసిన నీతి మంత్రులు యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి మాకున్నాడు, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తమ సహోదరి సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపంతో నిజమైన విశ్వాసంతో తన వైపునకు మళ్ళు వారికి అందరికీ పాపములు క్షమించునని తన గొప్ప కనికరమల మాటిచ్చినాడు. ఆయన మన ప్రభు యేసుక్రీస్తు నిమిత్తం మనల్ని కనికరించి మన పాపములన్నింటినీ క్షమించి వాటి నుండి మనల్ని విడుదల చేసి సమస్త సద్గుణముల యందు మనల్ని స్థిరపరిచి బలపరిచి నిత్య జీవమునకు తీసుకొని వెళ్ళనుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కూర్చుందాము. ఈ ప్రత్యేకమైన ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను చదువుగా విన్నాము. ఉత్తర ప్రతిత్ర పాఠంగా సంకీర్తన 107వ కీర్తన 31వ చరణం నుండి 43వ చరణం వరకు, కీర్తన 107వ సంకీర్తన 31వ చరణం నుండి 43వ చరణం వరకు. మొదటి పాఠంగా యోహాన్ గ్రంథము 61వ అధ్యాయం మొదటి వచనం మొదలుకొని 11వ వచనం వరకు, పత్రిక పాఠంగా అపొస్తల కార్యములు 2వ అధ్యాయం మొదటి 13వ వచనంలోను, సువార్త పాఠంగా లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం మొదలుకొని 21వ వచనం వరకు చదవగా భయభక్తులతో విన్నాము. ఈ రోజు మరి ఒక గొప్ప దినం, ఒక ప్రత్యేకమైనటువంటి దినాన్ని మనం ఈ దినం జరుపుకుంటున్నాము. దిగి ఒక నూతన యుగాన్ని దేవుడు ప్రారంభించాడు. సంఘం యొక్క జన్మదినాలు జరుపుకున్న పెద్ద కోసం పండుగలు మనం ఆచరిస్తూ ఉన్నాం. దయకు అందరూ దేవుని ఆరాధిస్తాం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేత
ఆత్మతను పట్టుక ఏసయ్యా ఇదన్న అందరికి అనుపాడుదా ఏసయ్యా ఈ ఆత్మతోనన్న నడుపు ఈ క్షణము నుండి నీ ఆత్మ చేతని నింపబడాలి ప్రభువా నీ ఆత్మ కార్యాన్ని నేను చూడాలి ప్రభువా తండ్రి ఈరోజు బిడ్డల దినం ఎదిరిన బిడ్డలు నాకు ఇవ్వు ప్రభువా నీ బిడ్డలు లేకుండా నేను వెళ్ళకూడదు ఈరోజు ప్రభువా నీ ఆత్మ చేతని నింపబడాలి నీ ఆత్మ చేతని నింపబడాలి ప్రభువా మరి దేవుని ఆత్మ చేతను నింపబడాలి ప్రభువా నీ బలముల చేతను నింపు ప్రభువా ఆత్మీయ బలములతో ప్రభువా నన్ను అభిషేకం చేయి ప్రభువా పరిశుద్ధ ఆత్మ దినములు దిగినప్పుడు నీ ప్రియులందరినీ అభిషేకించాలి యేసయ్యా ఈ దినమున ఈ పరిశుద్ధ ఆత్మ కుమ్మరించిన దినమున తండ్రి నన్ను నింపు యేసయ్యా ఈ అభిషేకాన్ని నాకు ఇవ్వు ప్రభువా ప్రతి ఒక్కరూ ఆయన అభిషేకాన్ని కోరుదాం ఇవ్వడిగినట్లయితే ఆయన అభిషేకాన్ని ఈరోజు నీకు నాకు దేవుడు ఇస్తాడు ప్రభు ఆత్మీయవర్గంతో నన్ను అభిషేకం చేయమయ్యా ఆత్మీయవర్గంతో నన్ను నీకు ప్రభు అని ఎదురు అడుగుదాము ఆత్మీయ బలములతో నన్ను అభిషేకం చేయమయ్యా సమర్పణ చేస్తున్నా అపవిత్రుడను ఎప్పుడైతే నీ ఆత్మ నా మీదకి వస్తుందో నీ పరిశుద్ధుడిని మార్చబడతా ఆత్మ నాలోకి వస్తే నీ ప్రణమైన సాధనలో మార్చబడతా ఈరోజు నటి వేసయ్యా నటింపని దేవుని అడుగుదా పరిశుద్ధ ప్రభు అపరులకు కాచి పెద్ద కొత్త దినాన్ని మాకిచ్చినందుకు వందనాలు ప్రభు సగం వీళ్ళ జన్మ దినాన్ని జరుపుకోవడానికి మెరిచిన మహాగొప్ప దినాన్ని బట్టి నీకు వందనాలు ఇస్తయ్యా ఇది తండ్రి యాత్మతో మమ్మల్ని అభిషేకించాలి ఇవాళ చేత మమ్మల్ని ఇప్పండి ఇది నమ్మన ప్రతి ఒక్కరము పరిశుద్ధాత్మ అభిషేకంలో పొందుకొని తిరిగి వెళ్ళేందుకు సహాయం చేయండి మీరు మాట్లాడండి ప్రభు మీరు మమ్మల్ని బలపరచండి ఏసునామం అడిగి వేడుకొని నామ తండ్రి ఆమేన్ ఆమేన్ కూర్చున్నాము క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీకందరికీ హృదయకాలపు శుభములు తెలియజేసుకొని ఉన్నా ఎప్పటికొస్తు దినమున దేవుని ఆరాధించడానికి దేవుని స్థుతించడానికి దేవుడు మనకిచ్చినటువంటి మహా గొప్ప వాక్యాన్ని బట్టి కూడా మరి ప్రియక దేవునికి నేను వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నా గత వారం కూడా మరి పరిశుద్ధ ఆత్మ యొక్క కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుని ఉంటున్నా ఈ రోజు మనకు ఇవ్వబడినటువంటి అంశము కమ్ హోలీ స్పిరిట్ సెట్ అస్ ఫ్రీ కమ్ హోలీ స్పిరిట్ సెట్ అస్ ఫ్రీ పరిశుద్ధ ఆత్మ రమ్ము మమ్మల్ని విడుదల పరచుము పరిశుద్ధాత్మ రమ్ము మమ్మల్ని విడిపించుము ఈ దినమున క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా మరి ఆ దినమున మనం గమనించినట్లయితే మరి ఈ రోజు మనం పరిశుద్ధాత్మ దినము గాను పెంతెకొస్తు పండుగ గాను చర్చ్ యొక్క జన్మదినం గాను మనం జరుపుకొనిచు ఉన్నాం చరిత్రలో మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి దినం ఈ యొక్క దినం పెంతెకొస్తు అనేటువంటి మాట మనం వింటూ ఉన్నా పెంతెకొస్తు అనగా ఈ రోజు మనం తలచేటువంటి తలంపు మరి ప్రొటెస్టెంట్ సంఘాలు చాలా వరకు పెంతెకొస్తు సంఘాన్ని మరి మనము వేరుగా చూస్తూ ఉంటాం పెంతెకొస్తు సంఘాలు వారు కూడా మనల్ని ఒక విభిన్నంగా చూస్తారు
Kristen and the Prima in Adiola. If Pentecostu and Ivadi Mata, Sanga in the Oberina Mata Kabu, Adedo Sanga Kabu. If Pentecostu and Ivadi Mata Kabu, the Pentecost Anaga, Penti Anaga, 50th day. Yabayava Dinam. If Pentecostu Anaga, Yabayava Dinam and Adam, 50th day. ఏసు ప్రభువాని మరణించి ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన 40 దినములు మరి ఈ భూమిపైన నివసించి తిరిగి లేచిన తర్వాత ఏసు ప్రభువాని చెప్పారు ఆ యోహాను సువార్త 13వ అధ్యాయం మీరు ఇంటికి చదివినట్లయితే మరి దేవుడు ఈ యొక్క పరిశుద్ధాత్మల గురించి అనేక సంగతులు బోధించాడు అనేక సంగతులు వారికి తెలియజేశాడు నేను వెళ్ళుట మంచిది నేను వెళ్ళి మీకొరకు ఆదరణకర్తను పంపిస్తానని వాగ్దానం చేశాడు నేను వెళ్ళుట మంచిది నేను వెళ్ళి మీకొరకు పరిశుద్ధాత్మను పంపిస్తాను మరి 50వ దినమున మీరు లేచి ఉండండి అని 50వ దినమున మరి అనేక దేశాల నుండి వచ్చినటువంటి వారు అనేక దేశాల నుండి మరి వచ్చి మరి 15 రాజ్యాల నుండి దేశాల నుండి వచ్చారు 15 డిఫరెంట్ కంట్రీస్ ఈ 15 రాజ్యాల నుండి వచ్చి వీరందరూ కూడా మేడ గదులు వేసి ఉన్నారు 50వ దినమున ఆ దినమున వారు వేసి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అక్కడ కుమ్మరింపబడినది ఆ పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన దినమే మరి 50 పెంటికాస్ట్ అని పిలువబడినది క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా మరి ఈ యొక్క ఆత్మ అంతకు ముందు లేదా అని మనం గమనించినట్లయితే ఆత్మ దేవుడు ఉంటూ ఉన్నాడు ఆది ఎందు ఆదికాండ మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి వచనంలోనే మనకు దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు ఏముంది అక్కడ గట్టిగా చెప్తాం దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుంది దేవుని ఆత్మ ఉన్నది ఆల్రెడీ ఆత్మ ఉన్నది ద స్పిరిట్ దేర్ దేవుని ఆత్మ ఉంటూ ఉన్నది మరి ఆయా సందర్భాలలో ఆత్మ కార్యాలు మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం లేవీయ కాండం 23వ అధ్యాయం 15-16 ఐగుప్తు విడుదల తర్వాత 50వ దినమున సీనాయి పర్వతం మీద ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆచరించారు పాత నిబంధన కాలంలో 50వ దినం అనేటువంటిది పాత నిబంధన కాలం నుంచి వస్తూ ఉంటుంది దేవుడు వారిని ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత వారికి ధర్మశాస్త్రాన్ని ఇవ్వబడిన దినం కూడా 50వ దినమే 50 అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి దినం మరి ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు మరి పరిశుద్ధాత్మను నూతన నిబంధన కాలంలో ఒక కృత యుగముగా మార్చబడినది ఒక కృత యుగముగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు 50వ దినమున ఇచ్చిన దినంలో ఒక కృత యుగాన్ని దేవుడు ప్రారంభించినట్టు మనం చూస్తూ ఉంటున్నాం మరి పెంతెకొస్త అనేటువంటిది నెరవేర్చబడినది 50వ దినం ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద పెంటికాస్ట్ 50వ దినమున పెంతెకొస్త నెరవేర్చబడినది పాలస్తీనా చుట్టూ ఉన్నటువంటి 15 రాజ్యాల నుండి వచ్చిన వారు ఆ దినమున మనుషుల మధ్య ఆ దేవుని పనిలో అది క్రొత్త ఆరంభము క్రొత్త యుగము ప్రారంభించబడినట్టు మనం చూస్తూ ఉంటున్నాం పరిశుద్ధాత్మ యుగముగా మార్చబడినది అయితే దేవుడు ఈ పరిశుద్ధాత్మను ఎందుకు ఇచ్చాడు ఈ పరిశుద్ధాత్మను ఎందుకు దేవుడు ఇచ్చాడు ఆత్మస్వరూపుడు దేవుడు ఆత్మస్వరూపి ఆయన ఆత్మస్వరూపిగా ఉంటూ ఉన్నాడు మరి ఆత్మస్వరూపి అయినటువంటి దేవుణ్ణి మరి ఆ దినమున వాళ్ళు పొందుకున్నట్లు మనం గమనిస్తూ ఉంటున్నాం ఈ ఆత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది పాత నిబంధన గ్రంథంలో 50వ గ్రంథం 2వ అధ్యాయం మరి అనేక సందర్భాలలో మరి దేవుడు చెప్తున్నాడు నా ఆత్మను కుమ్మరిస్తాను నా ఆత్మను నీ మీద కుమ్మరిస్తానని చెప్పి దేవుడు అనేక వాగ్దానాలు చేసినట్లు మనం చూసుకుంటున్నాం ఆ దినమున అందరి మీద నేను కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేసినట్లు మనం గమనిస్తూ ఉంటున్నాం ఇది కొంతమంది కాదు ఎవరికి ఒక గుంపుకు కాదు ఎవరికి కొంతమందికి ఇచ్చేటువంటి ఆత్మ కాదు దేవుని బిడ్డలు అందరికీ కూడా తారతమ్యము లేకుండా మరి దేవుడు అందరికీ కూడా ఆత్మను ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు ఎవరే కాదన్న ఆత్మను మనం పొందుకున్న అనుభవాన్ని మనం కలిగి ఉన్నాం ఈ ఆత్మను మనం పొందుకోవాలన్నది దేవుని యొక్క చిత్తం ప్రభు యొక్క ఆత్మ ఏ పరిశుద్ధ ఆత్మ
ఎక్కడ ఉంటే అక్కడ విడుదల. రెండు కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే, రెండు కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో గమనించినట్లయితే, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ స్వాతంత్రం ఉన్నదో. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ స్వాతంత్ర విడుదల. విడుదల ఈరోజు ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ విడుదల. ఈరోజు విడుదల లేని సందర్భం, విడుదల లేని వాటి అనుభవాలు ఈరోజు మానవుని సాతాను బంధించి వేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈవిల్ స్పిరిట్ బంధించి వేస్తూ ఉన్నది అనేకులైన జీవితాలు, అనేక బంధకములు కట్టబడి ఉన్నారు. ఈరోజు ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ విడుదల. విడుదల ఇచ్చిందేటువంటిదే పరిశుద్ధ ఆత్మ, వినిపించుటకు వచ్చినదే పరిశుద్ధ ఆత్మ, బలపరచుటకు వచ్చినదే పరిశుద్ధ ఆత్మ, నడిపించుటకు వచ్చినదే పరిశుద్ధ ఆత్మ. ఈరోజు ఆ నడుపుదల, ఆ విడుదల ఈరోజు మనం పొందు ఇద్దరు మన పెద్దలు పండుగ జరుపుకుంటున్నటువంటి మనం ఎంతమంది ఎపెంతకోస్తు అనుభవాన్ని మనం కలిగి ఉన్నాం. ఎపెంతకోస్తు అనుభవం, విడుదల అనుభవం, నడిపుదల నడిపించేటువంటి అనుభవం. ఈ యొక్క అనుభవాన్ని ప్రతి ఒక్కరు పొందుకోవాలి. ఈరోజు ఎవరికో కాదు, ఒక గుంపుకి మాత్రం కాదు, పరిశుద్ధాత్మ అందరికీ దేవుడు ఇచ్చినాడు, అందరికి అనుగ్రహింపబడినది. అందుకంటాడు ఆత్మను ఆత్మకుడి. ఈరోజు ఇవ్వబడిన ఆత్మ ప్రతి ఒక్కరికి దేవుడు ఆత్మనిచ్చాడు. ఆది కాలంలో నరుని చేసి నరునికి ఆత్మ ఉండగా నరుడు జీవాత్మ అని ఆత్మ మనలో ఉన్నది. ఆత్మ అందరికి అనుగ్రహింపబడినది. ఆత్మలు కలిగినటువంటి బిడ్డలుగా ఈరోజు ఆత్మ ప్రభు ఎక్కడ ఉన్నాడు, ఆత్మ ఎక్కడ ఉన్నది అక్కడ స్వాతంత్ర్యం. ఈరోజు విడుదల లేకుండా, స్వాతంత్రం లేకుండా, స్వేచ్ఛ లేకుండా ఈరోజు ఒకవేళ మనం ఉన్నట్లయితే పాపం అనే బంధకము చేత, శాపం అనే బంధకము చేత, వ్యాధి అనే బంధకము చేత, సంతోషం లేకుండా బాధలు కన్నీరు శ్రమలు అనేటువంటి బంధకముల చేత ఒకవేళ దేవుని సన్నిధానంలో కూర్చొని ఉన్నావా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నాడు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచు ఉన్నాడు. పరిశుద్ధాత్మ విడిపించేటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మ మనల్ని సెట్ యాజ్ ఎ ఫ్రీ, మనల్ని స్వేచ్ఛాపరులుగా చేసేటువంటి ఆత్మ, విడిపించేటువంటి ఆత్మ. ఈరోజు ప్రభువ ఆత్మచింతన నేర్పు, ప్రభువ ఆత్మచింతనను నిలుపు అని ఎదురు మనం అడిగినట్లయితే దేవుడు మనకు ఆత్మను ఇచ్చేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆత్మ కార్యాలను మనం చూస్తూ ఉంటున్నాం. అపొస్తల కార్యములు మొదటి అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే 8వ వచనంలో మనం గమనించినట్లయితే, ఆయనను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందగలరు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ద న్యూ స్ట్రెంత్, ద పవర్, ఆ యొక్క శక్తి ఎంత గొప్పదంటే చెప్పలేనటువంటి శక్తి. పరిశుద్ధాత్మ శక్తి ఒక మహా గొప్ప శక్తి. ఈరోజు న్యూక్లియర్ బాంబ్స్ లేకపోతే న్యూక్లియర్ బాంబ్ అంత శక్తి ఉన్నది కానీ, అయితే పరిశుద్ధాత్మకి అంతకంటే గొప్ప శక్తి కలిగినది. ఈరోజు ఆ శక్తిని పొందుకునడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నా, ఈరోజు దేవుడితో చెప్పండి, దేవా అదే మన పరిశుద్ధాత్మచేత నింపిన ఒక బంధాలని, ఆత్మచేత నింపబడ్డావు ప్రభువ, ఆత్మ చేత అందరినీ నింపా ప్రభువ, ఉదయ కాలమున నన్ను నింపు ప్రభువ, ఆత్మశక్తి చేత నన్ను నింపు, శక్తిని నేను కావాలి. ఏ వాగ్దానం చేశా మరి ఈ అపొస్తలకు మొదటి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందగలరు. శక్తి నాకు ఇవ్వ ప్రభువ, అశక్తి చేత ఈరోజు మనం నింపబడుతాం, అశక్తి చేత మనం నింపబడతాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి 11 వచనాలు చదవబడినటువంటి ఈ వాక్య భాగములో మనం గమనించినట్లయితే, ప్రభు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తను ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాను, నలిగిన హృదయమున్న వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదల కలిగించుటకును, బంధింపబడిన వారిని విముక్తి ప్రకటించుటకును,
శక్తి పరిశుద్ధాత్మ ఆత్మ నామీది కలుస్తాడు యాత్మ చేత మరి నింపబడిన ప్రవక్తగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఒక ప్రవచనాన్ని ప్రవచిస్తూ ఉన్నాడు ఎవరే కాలమున ప్రభు ఆత్మ నామీదికి వచ్చి ఉన్నది ఈరోజు ప్రభువ యాత్మ చేత నన్ను నింపు ప్రభువ ఈ దీపం దేని మీద ఆధారపడి ఉన్నా లోకం మీదనా డబ్బు మీదనా మనుషుల మీదనా అయితే ఈయన అంటున్నాడు ప్రభు ఆత్మ నా మీదకి వచ్చినది ప్రభు ఆత్మ మీద ఈ వ్యక్తి ఆధారపడుచు ఉన్నాడు ఈరోజు మనం దేని మీద ఆధారపడుచు ఉన్నాం ఆత్మ వస్తే ఏం జరుగుతుందో ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు ఆత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చెప్తూ ఉన్నాడు అక్కడ ఆత్మ వచ్చినప్పుడు జరిగిన సంఘటన ఏడవ మీ అవమానం ప్రతిగా రెట్టింపు ఘనత నొందెదరు ఈ ఆత్మ వచ్చి ఏం చేస్తుంది అవమానాన్ని తీసివేస్తుంది ఈరోజు ఎంతమంది అవమానంతో ఉన్నారు ఈరోజు అవమానం వారికి దేవుడు తొలగించి ఘనతను ఇస్తాడు పరిశుద్ధాత్మ దేవుని స్తుతించండి ప్రభువా నీ ఆత్మ వచ్చి నన్ను నింపండి ప్రభువా దేవుడు చెప్తున్న వాగ్దానం ఏడవచనం 61:7 మీ అవమానం ప్రతిగా రేటింపు ఘనత నొందెదరు ఈరోజు సెట్ అస్ ఫ్రీ అవమానం తొలగించబడుతుంది విడుదల అవమానం నుండి విడుదల ఈరోజు ఇస్త్రీయ అవమానం నుండి నాకు విడుదల నేను చెప్పావు ఏ విషయంలో అవమానపడ్డావో ఏ స్థితిలో అవమానపడ్డావో ఎక్కడైతే నేను అవమానపరిచాలో ఏ స్థితిలో అయితే నేను అవమానపరిచాలో నీ చుట్టుపక్కల పనిచేసే స్థలంలో దేవుడు అంటూ ఉన్నాడు నీ అవమానం ప్రతిగా రెట్టింపు ఘనతను లేదు రెట్టింపు ఘనతను ఇచ్చుట కొరకే పరిశుద్ధాత్మ దేవుడు పంపించాడు నమ్మిన వారు హల్లెలూయా చెప్తా హల్లెలూయా దేవుడు రెట్టింపు ఘనతను ఈ దినమున ఇచ్చుట కొరకే ఈ దినాన్ని దేవుడు మనకి ఇచ్చింటున్నాడు మరి తర్వాత అంటాడు నిందకు ప్రతిగా తాము పొందిన బాగుని అనుభవించిన వారు సంతోషించెదరు జాయ్ ఈరోజు ఎంతమంది అయితే మరి అన్నిటితో దుఃఖంతో నిందలతో బాధలతో అవమానములతో వ్యాధితో శాపములతో ఒకవేళ ఇక్కడ కూర్చొని ఉన్నామో ఈరోజు దేవుడు చెప్తున్నాడు మరి అందరికి సంతోషించెదరు ఈ సంతోషాన్ని ఏచిట కొరకే పరిశుద్ధాత్మను దేవుడు పంపించాడు పరిశుద్ధాత్మను దేవుడు పంపించిన ఉద్దేశం అవమానాన్ని తొలగించి మరి దుఃఖమును తీసివేసి సంతోషాన్ని కలిగించుట కొరకే తర్వాత అంటాడు వారు రెట్టింపు భాగం కట్టలగదు నిత్యానందం వారికి కలుగును నిత్యానందం అనిత్యానందాన్ని ఏచిట కొరకే పెద్ద కోస్తూ పడుతుంది ఎప్పటికొస్త దినం నిత్యానందం ఇవాధ్యానాన్ని రాసి పెట్టుకోండి ఏసయ్య నా జీవితంలో రేటింపు సంతోషాన్ని ఘనత ఇవ్వండి రేటింపు సంతోషాన్ని ఇవ్వండి ప్రభువా నిత్యానందాన్ని నాకు నా కుటుంబానికి ఇవ్వు ప్రభువా అని దేవుని మనం అడుగుదాం ఈ దినమున అలాంటి వాక్యాన్ని దేవుడు ఇచ్చిన కొరకే దేవుడు ఈ దినమున వినిపించిన కొరకు విడుదల ఇచ్చిన కొరకు పరిశుద్ధాత్మ ఆరాధన కట్టలను మన శ్రమలను వినిపించి విడుతిని ప్రసాదించుతున్నది క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా మరి చదవబడినటువంటి లూకా సువార్త 4 కూడా యేసు ప్రభువు వారు ఆత్మ చేత నింపబడినటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉంటున్నాం ఆత్మ చేత నింపబడ్డారు యేసు ప్రభువు వారు అరణ్యంలో కుక్కలు పోయిన తర్వాత మరి అక్కడ నుండి మరి ఆయన ఆత్మ చేత నింపబడి బాప్తీసం తీసుకున్న తర్వాత అక్కడ మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మ మీదకి దిగి వచ్చినట్లు మనం చూస్తున్నాం మరి చదవబడినటువంటి వాక్యంలో లూకా సువార్త 4 మరి 14 అప్పుడు యేసు ఆత్మ బలంతో గలిలయకు తిరిగి వెళ్ళను ఆయన గురించి సమాచారం ఆ ప్రదేశం అంతా వ్యాపించను అక్కడ నుండి ఆయన వెళ్తూ ఉన్నాడు 16 వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువు తెరించుండగా వాడుకు చొప్పున ఏమిటి ఆయన వాడుక ఆయన వాడుక ఏమిటి ఆలయానికి వెళ్ళడం ఆయన వాడుక ఈరోజు క్రైస్తవులు ఈరోజు తగ్గిపోతుంది ఆదివారం ఆ ఒక్కరోజు ఎన్ని పనులు అంటే అన్ని పనులు ఆరాధన పెట్టుకుంటా క్రిస్తునాన్ని తిరిగినటువంటి వెళ్ళారా అది ప్రభు దినం ఏసయ్య తన వాడుక చెప్తున్న సమాజ మందిరానికి వెళ్ళాలి వాడుక
Erosu pasu dama, erosu sakela cheta satanu, nindu bandi chile sinaga, nindu kati le sinaga, shapa mane bandaka, shapa mane sakelu, yadi ane sakelu, cheta bayi ane sakelu, erosu mari ane ika biyadu le cheta, lek mote aki ka samasa le cheta, kodu ka kaka mole cheta, biyadi cheta, samana mole kunda, erosu yenta mane kaka mole inaro. Erosu pasutama devo chutunadu, namina twenty balu, arakandi devo ne, pasutama devo chutunadu, andi sakelu, erosu tali kobertai, idinam pasutama ochi, set as three, bidala pasutamike, pasutama devo rochadu, bidpichinakake, pasutama devo rochadu, idinana, adinana sakelu devo rinapuru, asakelu, bidipoyad, sarasala bandi chavainapuru. Cerdasal thalapulu taruh berda, erosu, adiri tiga, persyukuran mati berdu, ini nana, ane ikut beri dalam percuma pergi, ini nana dewa makai cina, erosu, thalapulu maci, esai nama tercinta, persyukuran malu bongna kahal esai ya, persyukuran macet thalapulu lipu prabuwa, persyukuran merak mandu, tay peringan kanci silo, persyukuran berbudu kuna terwaka. Dari dia mempunyai makai lalu. Dari dia mempunyai kata cintaku. Pasyidah kau cintaku. Andi patikau lu. Uli koyai. Pasyidah kau terlalu lipa bertaku. Andi ikut mempunyai kata lalu cintaku. Cari poin mati letaku. Leparani karena. Pasyidah kau. Andi ikut jari kesilu mau bertaku. Berdal bodoh kunar, cari bayar orang, lepas bertaruh. Karena persyudat mati guru, erosu istriya, apersyudat ma bisa kerana kawal istriya, apersyudat ma bisa kerana kawal. Itu ada curan tu, dewi ni mantap curan, dewi cerkak ni ni petang, antara dengan anak tuh kumpul istana, antara. Anjuru, evan sulu, cedah telu, petel, rutulu, bangru, anjuru kurang ini berbentar. Istriya, ini ramdan ramdan ini istriya. Rasul bersyukur apa cedah ramdan ini pukar tua. Rasul dewi ramdan ini dah. Apa cedah ini pukar dah. Rasul, ini kerana cedah ramdan istriya. Yang apa cedah api sih kerana kawali. Yang ini pukar tua. Mereka jual ini kerana dewi ramdan. Rasul. Ikan itu dah lepas kali ni tu. Aspek lawan orang berdua. Berita terakhir ni guru. Rasanya ni guru. Adik rasanya keluar. Cara sahaja terus. Bandar kau lawan orang berdua tu beri pincar. Rasanya bandar kau lawan apa? Ye bandar kau lawan apa? Pasti tak kuat sih nak lagi. Beri dada. Rasanya siapa? Abidal nak kawali, nak kalik kawali, nak balik kawali, nak kumpul kawali, nak abidal kawali, nak semua ini kawali. Rasanya tu dia ni, perbua, abidal dia. Ada ikut abidal pada kawali siapa? Ada ikut balik siapa? Sapa nak balik siapa? Abidal pada kawali. Betul betul dia mana? Nak ikut orang buang ni mana? Kekiri kita nak kalau buang kawali, perbua, nak sanction. Perbuatan yang berani, nak kriya lu, kanu berani, ni lipo berani, ni nalu berusaha, dia orang berita, persyudat dia bawa perlu untuk tapi, untuk apa nak dia mampu macam mana untuk analis dia, persyudat apa dia bawa ni untuk nalu perbuah, ini mana, tapi kita tu, yang apa macam ni lipat di perbuah, yang orang ini, ini mana berita tu berbeza tau, siapa macam ni bani pergi nalu, yang ini macam bani pergi nalu. Dukung cipta kami di cipta, nipu beri naro. Alam ini orang orang Yesaya kerana bercakap beri netlu. Rabbah kami dukung orang pratika, biro alam orang fadil muda naro. Rabbah yang kerana ti, awal orang dukung naro. Akar kanan istana naro. Rasul ini betulan under kembali rabbah. Kanan tu kali ini dengan mereka maksiati. Rekti ko santosa kembali, rekti ko asma dalih kembali. Koin koin semesta ni, ini dia mana rabbah. Ibu-ibu dalam diri kita tu terus sangat cek, kerana itu memang sudah dewa.
Amin.